ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। मानवुल యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో, అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది। కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము। ఇప్పుడు పూర్వాబాధ నక్షత్రం గురించి తెలుసుకుందాము। ఈ పూర్వాబాధ నక్షత్రములో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎటువంటి లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈ యొక్క నక్షత్ర ప్రభావం వారిపైన పడి అనేకమైన నష్టాలు కలిగించడానికి కొన్ని కారకాలు అవుతూ ఉంటాయి, అలాగే వయసును బట్టి కూడా దశలు మారటం వలన కూడా ఈ యొక్క నక్షత్రానికి దశల వారీగా రాహు మహర్దశ, కేతు మహర్దశ, కుజ మహర్దశ, శని మహర్దశ వయసుల ప్రభావంగా వయసు పడుతున్నా కొద్ది కూడా వయసు ప్రభావాన్ని బట్టి కూడా ఈ నక్షత్ర ప్రభావం మనపైన వ్యతిరేకత కల్పిస్తూ ఉంటుందన్నమాట। కొన్ని నీచ స్థితిలో కల్పిస్తూ ఉంటుంది, కొన్ని ఉచ్చల స్థితిలో కల్పిస్తాం। నీచ స్థితిలో ఉన్నప్పుడు మనకి అనేకమైన కష్టాలు, విద్యార్థులైతే విద్యలో అభ్యసించే దాంట్లో ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకాలు, ఏ ప్రయత్నం పట్టుకున్నా కూడా వారికి సఫలం కాకోకుండా ఎగ్జామ్స్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ మతిమరుపు విషయాల్లో కానీ ఇటువంటి ఎదురవుతూ ఉంటాయి విద్యార్థులైతే। ఉద్యోగులైతే ఉద్యోగాల ప్రయత్నాలు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏ ప్రయత్నం చేసే ఆటంకాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు। అలాగే వ్యాపారస్తులైతే వ్యాపార సంస్థల్ని పూర్తిగా వాళ్ళు అవగాహన లేక ఇబ్బందులు కలిగి రుణ బాధలు చేసుకుంటారు, వ్యాపారం సరిగా జరగకపోవడం, ఇటువంటివి వారికి పూర్వబాధ నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు। అదే ఉచ్చ స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ యొక్క గ్రహానుసారంగా నక్షత్ర ప్రభావం మన పైన తగ్గాలనుకుంటే ఇది ఈ యొక్క పూర్వబాధ నక్షత్రానికి అధిపతి, నక్షత్రాదికి అధిపతి అయిన గురువు, గురుగ్రహం అన్నమాట। ఈ గురుగ్రహానికి రత్నము కనక పుష్పరాగం వాడాలి। ఈ యొక్క కనక పుష్పరాగం అనేది ఈ రత్నముగా ఉంగరపు వేలికి మనం ధరించితే, ఉంగరంగా చేయించి మనకు ధరించినప్పుడు ఆ యొక్క గురుగ్రహ శాంతి ఇస్తుంది। అప్పుడు మనం ఏది పట్టుకున్నా కూడా విజయము, ప్రశాంతత, ఏ పని పట్టుకున్నా కూడా శాంతి రూపంలో మనకి జరిగి వివాహ విషయంలో కానీ, విద్యార్థి విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, అభివృద్ధి విషయాల్లో కానీ, అభివృద్ధి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కానీ మనకి అనుకూలత పెరిగి ఐశ్వర్యం పెరిగి ప్రశాంతంగా జీవించగలుగుతాము। దానితోపాటు రాశి ప్రకారంగా కూడా అధిపతి మనకి శని। ఈ యొక్క పూర్వబాధ నక్షత్రానికి కుంభరాశి, కుంభరాశిని వర్తిస్తుంది। ఆ కుంభరాశికి అధిపతి అయిన శని ప్రభావము నీలము ధరించాలి। ఈ కుంభరాశికి అధిపతి శని కాబట్టి నీలము ధరించాలి। దాంతోపాటు దశల వారీగా వయసును బట్టి మహర్దశలు ఏర్పడతాయి। ఈ యొక్క మహర్దశలో మన శని మహర్దశలో నీలము వాడాలి, బుధ మహర్దశలో పచ్చ వాడాలి, ఇందా రవి మహర్దశలో కెంపు వాడాలి, అలాగే కేతు మహర్దశలో వైడూర్యము వాడాలి, శుక్ర మహర్దశలో ముత్యము వాడాలి, వజ్రము వాడాలి। ఇటువంటి మహర్దశలను బట్టి కూడా మనకి నక్షత్ర లోపాలు కూడా తొలగిపోతూ ఉంటాయి। మహర్దశల యొక్క లోపాలు కూడా మనపైన గ్రహ ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది। అన్ని విధాలుగా లాభదాయకం పొందడానికి ఈ యొక్క రత్నమాల అనేది మనకు రత్నాలు ధరించడం ద్వారా మన క్షేమకరంగాను, అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా సఫలము చెందగలుగుతాము। కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత యొక్క జాతక ప్రకారంగా, నక్షత్రం ప్రకారంగా, రాశి ప్రకారంగా, దశల వారీగా ప్రకారంగా ఏ స్టోను వాడితే, ఏ రత్నము వాడితే మీ జీవిత గమనములో విజయం సాధిస్తారు। వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, విద్యార్థి విషయాలలో విద్యని అభ్యసించి శిఖరాలు, మంచి శిఖరాలకు, వ్యాపార సంస్థల్లో అభివృద్ధి చెందడానికి గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది వైదొలిగిపోతుంది। మనం స్టోన్స్ వాడితే, రత్నాలు వాడితే మానవుడి యొక్క మాట విలువని తీసేయచ్చు, కానీ రత్నం యొక్క విలువని తీసేయలేము, చెట్టులో పవర్ కానీ రత్నముల విలువ కానీ తీసేయలేము। కాబట్టి ప్రతి ఒక్కటి మనకు అభివృద్ధి బాటలో తోడై ఉంటాయి రత్నములు, కాబట్టి మేలిమివైనవి ఐఎస్ఐ సంబంధించినవి ఎంతటి ప్రాముఖ్యతతో మీకు కావాలి,
ఎన్ని క్యారెట్లలో మీరు రత్నం ధరించాలి, ఏ మహర్దశ నడుస్తుంది, మీ జాతక చక్రం ఏది, మీ యొక్క నక్షత్రం ఏమిటి, మీ యొక్క జాతక చక్రంలో ఏ స్టోన్ వాడాలనేది వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే నేరుగా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో ద్వారా కానీ మీరు ఏ ప్రాంతం నుంచైనా ఎల్లవేళ 24/7 మేము ప్రతి ఒక్క మీ సేవలో ఉంటాము. కాబట్టి మా సంస్థకు మా ద్వారా మా నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేసి మీకు ఉన్నటువంటి సమస్యలు మా ద్వారా శాశ్వత పరిష్కారము రత్నము ధరించి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యములు శాంతి చేకూర్చుకునేటట్టుగా విజయము పొందేటట్టుగా ప్రజలందరూ భోగభాగ్యాలతో ఆయు ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి సర్వే జనా సుఖినో భవంతు. హరహర మహాదేవ శంభో శంకర. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.